ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, ఈరోజు చంద్రబాబు నాయుడు పార్టీ ఆఫ్ ఇండియా మారిపోయి ఒక క్యాపిటలిస్ట్ ఉద్యమానికి, ఒక క్యాపిటలిస్ట్ పాదయాత్రకి, ఒక పెట్టుబడిదారుల పాదయాత్రకి ఈరోజు మద్దతు తెలుపుతూ ఉంటే, ఇదే అంశంలో ఒక పక్క ఏమో భారతీయ జనతా పార్టీ ఉంటుంది, ఓ పక్క కమ్యూనిస్ట్ పార్టీలు ఉంటాయి, ఓ పక్క కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. అలా మీ తాలూకు ఆలోచన విధానాలు, మీ తాలూకు సిద్ధాంతాలు ఏంటో ఒకసారి ప్రజలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అమరావతి మహాపాదయాత్ర 2.0, ఇది మహాపాదయాత్ర కాదు. ఇది ఈ పాదయాత్ర తెలుగుదేశం పార్టీ శవయాత్ర. తెలుగుదేశం పార్టీ చచ్చిపోయింది కాబట్టి ఆ చచ్చిపోయిన తెలుగుదేశం పార్టీ ఆ టీడీపీ శవాన్ని పెట్టుకొని చేసే యాత్ర ఈ మహాపాదయాత్ర. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా కన్స్ట్రక్షన్ అటువంటిది కష్టం ఉంటుంది అని నిపుణులు తెలియజేసిన శ్రీకృష్ణ కమిటీ లాంటివన్నీ కూడా పక్కన తోసి నీ సొంత ఎజెండాతో ఆ రోజున ఒక ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో డబ్బులు ఇస్తూ రిటైర్డ్గా దొరికిపోయి అక్కడ తెలంగాణ ప్రభుత్వానికి భయపడి రాత్రి రాత్రి ఇక్కడికి వచ్చి కొత్త ఎజెండా తీసుకొచ్చావు. ఇక్కడ బ్రహ్మాండమైన నగరం నిర్మిస్తాను, ప్రపంచంలో గొప్ప నగరం నిర్మించేస్తాను, ప్రపంచమంతా మనవైపు చూస్తుంది. కొంతమంది స్వార్థపరుల కోసం, కొంతమంది వాళ్ళ పార్టీకి అనుకూలంగా ఉండే వాళ్ళ వ్యాపార లబ్ధి కోసం మాత్రమే ఈ కార్యక్రమం చేస్తున్నారు. కానీ మూడు ప్రాంతాలు అభివృద్ధి కావాలని, సమతూకంగా అభివృద్ధి జరగాలి అని మా పార్టీ భావిస్తుంది. దానికి అనుగుణంగానే తప్పకుండా రాబోయే రోజుల్లో అన్ని సమస్యలు అధిగమించుకొని విశాఖపట్నం నగరం పరిపాలనా రాజధానిగా తీసుకొచ్చే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది. అమరావతిలో మాత్రమే రాజధాని నిర్మాణం జరగాలి, అభివృద్ధి జరగాలి. ఈ రాష్ట్రంలో మరెక్కడ అభివృద్ధి జరగకూడదు, ఇది ఆయన గారి ఉద్దేశం. అందులో భాగమే బినామీ రైతులతో చేస్తూ ఉండే ఉద్యమం, నకిలీ ఉద్యమం. రావడానికి ఏదో కల్లోలం జరిగిపోతుంది విశాఖపట్నంలో, లేదంటే ఆంధ్రప్రదేశ్లో అనేటువంటి ఒక వాతావరణం తీసుకురావడానికి వాళ్ళు చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి కుట్రే ఈ దండయాత్ర అనేటువంటిది అయితే నేను తెలియజేస్తున్నాను. మీరు ఎన్ని కుట్రలు పడినా, ఎన్ని కుతంత్రాలు పడినా, మీరు పాదయాత్రలు కాదు కదా పొరుల దండాలతో యాత్రలు చేసినప్పటికీ కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న చిన్న చిన్న అడ్డంకులన్నీ కూడా తొలగించుకొని మళ్ళీ విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ రాజధానిగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తారు. మరి కొద్ది కాలంలోనే పరిపాలన అంతా కూడా ఇక్కడ నుంచి మొదలవుతుంది అంటున్నది ఇవాళ మేము తెలియజేస్తున్నాం.